త్వరలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సార్, ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి క్లియర్ కట్గా వారి కోరిక మేరకు వారు వేసినందుకు అందులో ఉన్నారు సార్. గౌరవ సభ్యులకు ఆయన పవర్ మినిస్టర్ ఉండే పేరు, పవర్ లేని పవర్ మినిస్టర్. ఆయన మొత్తం నడిపించింది ప్రభాకర్ రావు. ఈయనకేం తెలియదు అధ్యక్ష, ఆ సబ్జెక్టే తెలియదు ఆయనకు, ఆ సబ్జెక్టే తెలియదు ఆయనకు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ ఆయన, పవర్ మినిస్టర్ కాదు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది. సార్ సార్ ఒకటి సార్ ఒకటి సార్ ఒకటి సార్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీ సార్ సార్ మీ మీ అనుమతి సార్, నేను ఒకటే అడుగుతున్నా సార్. స్టేట్గా వారే పవర్ మినిస్టర్ అని చెప్పుకున్నా సార్. అప్పుడు లాగ్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్లో దాచిపెట్టిండ్రు? 22-24 కరెంట్ ఇచ్చేవారైతే నెంబర్ వన్ సార్. ఆయన చెప్పింది ఇదే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్. G2G అయినా సరే ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద, అది చాలా క్రిమినల్ చర్య, అది దోపిడీ చర్య. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్, చెప్పకుండా పారిపోయిన ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు, అందరు జైల్లోకి పోతారు సార్. అది పెద్ద కుంభకోణం, అది 40,000 కోట్లు కాదు సార్, ఇంకా 50,000 కోట్లు అయినా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు. వీళ్ళ దోపిడీ కోసం తినడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ సార్. రెండవసారి చెప్తుంది సార్, 19 అవర్స్ అంటారు సార్, వాళ్ళు 19 అవర్స్ మా రిపోర్ట్లో పెట్టింది సార్. పీక్ అవర్స్లో ఒకసారి 19 అవర్స్ సింగిల్ ఫేజ్ వచ్చినట్టు చెప్పింది సార్. రైతులకు 19 అవర్స్ ఎక్కడ పెట్టలేదు, 19 అవర్స్ ఎక్కడ రాలేదు సార్. పీక్ అవర్స్లో 19 అవర్స్ వచ్చినట్టు సెప్టెంబర్ మాసంలో వచ్చినట్టు చెప్పింది తప్ప 19 అవర్స్ ఎక్కడ చెప్పలేదు. అందుకనే సార్ మీరు మా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు, ఆయన ఏం చెప్తున్నారు సార్? ఇంత నీకు అర్థమవుతుంది, రేపు జైల్లో మీద అర్థమవుతుంది. రేపు జగదీష్ రెడ్డి సార్ సార్ మీరు ప్లీజ్ నీకెందుకు శ్రీహరి గారు, నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు ఒకటే అబద్ధాన్ని ఎప్పుడు 24 గంటలు 12 గంటలు ఎక్కువ ఇయ్యలేదు. మీరు ఇవాళ చెప్పిన దాంతో మా పవర్ మొత్తం డిపార్ట్ ఇవాళ ఏపీ ట్రాన్స్కో జన్కో నష్టాలు ఉందంటే దానికి కారణం ఈ పనికిరాళ్ళ చేత కానీ అప్పుడున్న ప్రభుత్వం చేసిన చేతలతో నాశనమైంది సార్. దాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు.